యువతలో చైతన్యం తీసుకొస్తూ వారి కోసం పరితపిస్తున్న జనసేన కావలి యువనాయకుడు సిద్ధూలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ కానొస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలిలో సిద్ధు ఆధ్వర్యంలో జరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సిద్ధు చిన్న వయసు నుంచే మంచి భావాలు పుణికిపుచ్చుకుని సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఎప్పటికైనా సిద్ధు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉంటాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ భావాలు వేరు, జీవితం వేరన్నారు. తనను నమ్ముకున్న కుటుంబం కోసం, అనుచరుల కోసం కొంత సమయాన్ని వెచ్చించాలని సూచించారు. పోరాట ధీరుడు, అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి, చిన్న వయసులోనే రాష్ట్ర బాధ్యతల్ని తన భుజస్కంధాల మీద మోసి జనసేన పార్టీని ఏర్పాటు చేసి కష్టాల కడలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెనకబడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు నేను కర్తవ్యాన్ని అందించాలని ముకుంఠితమైన దీక్షతో ముందుకొచ్చి జనసేన పార్టీని ఏర్పాటు చేసి పోటీ చేయకుండానే 2014లో తెలుగుదేశం బీజేపీకి అనుబంధంగా ఉండి 2019 ఎన్నికల్లో ఎలక్షన్లో పోటీ చేసి పరాజయం చెందినప్పటికీ కూడా ఆలోచనతో, నిర్ణయాలతో ముందుకొచ్చాం. ఓటమి గెలుపులు కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకొచ్చామని ముకుంఠితమైన దీక్షతో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు. 56 సంవత్సరాల పూర్తి చేసుకున్న ఒక పవర్ పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా సోదరుడు చిన్న వయసులోనే రాజకీయ భావాలని పుణుకుపుచ్చుకున్న సిద్ధు, నాకు సిద్ధులో భగత్ సింగ్ అనిపిస్తున్నాడు. సమరం కోసం భగత్ సింగ్ ఏదైతే యుద్ధం చేశాడో చిన్న వయసులోనే భావాలని పుణుకుపుచ్చి స్వార్థాన్ని పక్కన పెట్టి ఎంతో కొంత గుర్తింపు కావాలి, యువతలో చైతన్యం తీసుకురావాలి, యువత కోసం పరితపించాలని సిద్ధు ప్రయత్నం చేస్తున్నాడు. నేను సిద్ధుకి చాలా సందర్భాల్లో చెప్పాను, భావాలు వేరు, జీవితం వేరు. నీ జీవిత సాఫల్యంలో నువ్వు విజయం సాధించాలంటే నీ పక్కన డబ్బు ఉండాలి. ఈ సమాజంలో నువ్వు రాణించాలంటే భావాలు ఒకటి, పోరాటాలు ఒకటే కాదు, జీవితంలో వ్యాపారాన్ని చేయి. నీకు ఒక ఫైర్ ఉంది, ఏదో ఒకరోజు నీకు ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నీకు దక్కుతుంది. మంచి రోజులు వస్తాయి, కానీ ఇదే జీవితం కాదు. దీనితో పాటు నీ కుటుంబం కోసం, నీ మీద ఆధారపడ్డ వ్యక్తుల కోసం, అదేవిధంగా నీ ఎదుగుదల కోసం, పేదవాడి కోసం పరితపించే మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్న నీకు నీ జోబు నిండా డబ్బులు ఉన్న రోజున రాజకీయం నీ ఇంటికి వస్తుందని నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. నిజంగా అబ్బాయిలో భావం ఉంది, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని తపన ఉంది, నమ్ముకున్న సిద్ధాంతాన్ని సిద్ధాంతాల మీద మొయ్యాలని ఒక ఆలోచన ఉంది. ఒకే సిద్ధాంతం అతనికి తెలిసింది తండ్రి గురువు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది నాయకులు ఇక్కడికి వచ్చినా ఆ జెండాలనే బతుకుతున్నాడు, ఆ జెండాలోనే ఉన్నాడు. మేము కూడా ఆ అబ్బాయి యొక్క క్రమశిక్షణకి మేము కూడా ఫిదాయమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కారణం, రాజకీయాలు నడిచే క్రమంలో ఏ పార్టీలోకి పోతే పదం వస్తుందో, ఏ పార్టీలోకి పోతే వర్కులు వస్తాయో, ఏ పార్టీలోకి పోతే వ్యాపారం చేసుకుందాం ఎదురు చూసే రోజుల్లో తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే ఒక పార్టీ, అది దైవమా, పార్టీనా, హీరోనా,
తండ్రిగానా ఒకే ఒక వ్యక్తిని చూసుకుని ఆ వ్యక్తి నీడలో ఆ వ్యక్తి జెండాలోనే నిరంతరం కూడా పరితపిస్తున్నటువంటి సిద్ధుని ప్రత్యేకంగా అయితే వారికి కూడా సలహా కూడా ఇస్తూ ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో సేవ చేసేటప్పుడు నీ మీద ఆధారపడ్డ వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు, వారందరికీ కూడా నువ్వు అండగా ఉండాలి అంటే కొంత సమ్మర్యం సంపాదన మీద కూడా మోజు పెట్టి అని చెప్పి తమ్ముడికి తెలియజేస్తూ సిద్ధుకి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తమ్ముడు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని వందెత్తుల జెండా ఎత్తున జెండాను లేపితే మన పౌరిజంలో కూడా సిద్ధు కూడా అంత ఎత్తున ఎదగాలని మనసారా కోరుకుంటూ తమ్ముడు దీవిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేన సైకిళ్ళారా. కాబట్టి అందరూ కూడా ఒకే ఒక వాక్యం, విష్ యూ హ్యాపీ బర్త్డే పవర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవర్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీ బాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుదీప్.